కొత్త పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి కాంగ్రెస్ ఎంఐఎం పూర్తి మద్దతు ప్రకటించాయి మహాత్మా గాంధీకి ఏమాత్రం తగ్గని మహాత్ముడు అంబేద్కర్ అని ఆయన వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని అన్నారు మంత్రి కేటీఆర్ సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం సాధించాలని అంబేద్కర్ చెప్పారని అవి లేకుంటే రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాదని ఆయన అభిప్రాయపడినట్లు కేటీఆర్ గుర్తు చేశారు చుక్క రక్తం చిందించకుండా సామాజిక ఆర్థిక అసమానతలను తొలగించడానికి ఉపయోగపడే అద్భుతమైన ప్రజాస్వామిక ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అని వారు చెప్పడమే కాకుండా ప్రజాస్వామ్యం అంటేనే పరస్పరం సహకారంతో కలిసి ముందుకు పోయే జీవన విధానం నిర్వచించిన మహానుభావుడు అందుకే భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి ప్రతీక ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి మరి టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటాం అధ్యక్ష మనం పార్లమెంటుని ఆ పార్లమెంటుకి పేరు పెట్టడానికి అందుకే ఇంతకు మించిన గొప్ప వ్యక్తి ఇంతకు మించిన మహానుభావుడు ఎవరు లేరు కాబట్టి తమరి అనుమతితో ఈ ప్రభుత్వ తీర్మానాన్ని నేను ప్రవేశపెడతా ఉన్నాను అధ్యక్ష భారతదేశ ప్రజాస్వామ్య అత్యున్నత రూపం పార్లమెంట్ నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత సంఘ సంస్కర్త సామాజిక సమానత్వం కోసం ఎనలేని కృషి చేసిన మహానుభావుడు మహనీయుడు మహామేధావి అయిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నది